a quick save. I was gonna keep my head up. You can see my head down. No one call it bad luck. I don't care about others. I'm my very own. I don't need my life. Stay holy like the scriptures in the Bible. I'm a classy little girl. Blueberry Weed's my daddy. Donatella's my mommy. Got a bad name, Gucci. I'm the kind of girl, I'm from the bottom. Reached out to the man's grand treasure. Now I got my own. Not finished.
గట్టిగా క్లాప్స్ అండి. వాళ్ళు క్లాసికల్ చేశారు, వెస్ట్ అండ్ బ్రేక్ పోప్. నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఉదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఉదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఉదగమని అర్థమందులో ఉంది. దూరం ఎంత ఉండని తెగులు పడకు నీ సమా దరికి చేసి దారులు కూడా ఉన్నాయిగా. విషమే వచ్చింది దిసుగే తిందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. కష్టాలు వారది దాటిన వారికి సొంతం అవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఉదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. చెమట నీరు చిందగా నదుడి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. మారిపోని కదలే లేవని గమనించుకో. తూచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాశాడు నీ తూచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాశాడు. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నవ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఉదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకుడన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్. వెరీ గుడ్, వండర్ఫుల్, వండర్ఫుల్ నానా. ఎంత చక్కగా పాడింది కదా. భయము బెరకు ఏమీ లేకుండా ఒక్కటి సింగిల్ పర్ఫార్మెన్స్. ఇందాక మనం అన్ని గ్రూప్ చూసాం, కానీ సింగిల్గా వచ్చి చక్కగా దగ్గరగా మైక్ పెట్టుకొని చాలా బాగా పాడింది. కొంచెం ఇట్లా పెట్టుకోవాలి. ఓకే, నో ప్రాబ్లం. తన ఒక మాట, ఆ పాటలో ఒక మాట ఉంది, తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి. విన్నారా కదా. మరి బ్రహ్మ రాసిన ఆయనకు నచ్చినట్టుగా ఉన్న రాతను కాకుండా మనకు నచ్చినట్టుగా మన తల రాతని, మన చేతి రాతని, అంతా మన జీవితాన్ని మనమే కదా రాసుకోవాలి. మీ పిల్లల రాతలని కూడా మీరే రాయాలి. మీ పిల్లలకి ఒక చక్కటి గైడెన్స్, మార్గదర్శకత్వం అనేది మీరే అందించాలి. కాబట్టి ఇలాంటి చిట్టి పొట్టి చిన్నారులలో దాగి ఉన్న నైపుణ్యాలని వెలికి తీయటానికి మీరందరూ కూడా సహకరించండి. ఇలాంటి క్యాంప్స్కి కానీ ఇంకా దేనికైనా పంపించండి. ఒక ఇంకొక చిన్న మాట చెప్తానండి. మన మొబైల్ చూస్తూ ఉంటే మామూలుగా ఒక ఫిలిం కానీ ఇంకేదో చూస్తూ ఉంటాం, ఒక సీరియల్ పోని, ఓకేనా? జీ తెలుగు సీరియల్స్, నాకు సీరియల్స్ ఐడియా లేవు పేర్లు చెప్పడానికి. రైట్, ఏదో చూస్తూ ఉంటాం, ఒక వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చింది. ఏం చేస్తారు? అరే ఎవరు వాట్సాప్లో ఏదో పెట్టారని సడన్గా అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళి వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తారు. మరి చదువు ఒకటే పిల్లలకు అవసరమా?
మీరు ఒక వాడేటువంటి మొబైల్ ఫోన్లోనే రకరకాల యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని రకరకాలుగా దాన్ని వినియోగించుకుంటూ ఉంటున్నారు. అలాంటప్పుడు భగవంతుడు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన జీవులుగా పుట్టినటువంటి ఈ యొక్క చిన్నారి తల్లులను, ఇలాంటి బంగారు బాలల్ని అందరినీ కూడా మలిచేటువంటి అవకాశం మీ దగ్గరే ఉంది. వారికి అవకాశాన్ని అందించగలిగేటువంటి అవకాశం కూడా మీ దగ్గరే ఉంది. కాబట్టి వారిని కూడా ఒక మల్టీ టాలెంటెడ్గా తయారు చేయండి. వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని అన్నింటినీ వెలికి తీయండి. వాటికి బాగా సాన పెట్టే ప్రయత్నాన్ని చేయండి. ఓకేనా? యా, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ మ్యామ్. సిద్ధార్థ్ హర్ష, అసలు వాళ్ళకి బెస్ట్నే రాదు, చాలా కష్టపడి నేర్చుకొని ఫస్ట్ టైం పర్ఫామ్ చేశారు. బిగ్ క్లాప్. నెక్స్ట్ కరాటే టీమ్, శ్రీనివాస్ మాస్టర్ టీమ్. Just a traveling soldier. Three. And I'll be on. Second question. But right now. They got you. They say I'm a fan.
Clansman. Yeah.
ఫర్ గెట్టింగ్ ఆ క్లాప్స్ అండి. ఇన్ని ప్రొడక్షన్లు చేసినప్పుడు ఆల్ఫోనస్ కాన్వెంట్ హై స్కూల్ కరెస్పాండెంట్ సిస్టర్ జీనా రోజ్, హెచ్ఎం సిస్టర్ బిస్సీ, ట్రైనర్ సైకాలజిస్ట్ డాక్టర్ సుమన చైతన్య, సమీక్ష ఆర్ట్స్ అకాడమీ కూచిపూడి గురు శ్రీ డాక్టర్ ఎండి మొహినుద్దీన్ మాస్టర్, తర్వాత కట్ల భాస్ కట్ల భాగ్యలక్ష్మి మేడం, సైకిలెన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శాంకరి మేడం, తర్వాత పేరెంట్స్, తర్వాత మరియు ఈ ఇంత ఈ ప్రోగ్రామ్ని అందరూ కన్నుల విందుగా చూడడానికి కష్టపడి ప్రోగ్రామ్ చేసినటువంటి చిన్నారులు, తర్వాత మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలుపుతున్నాను. ఈరోజు నేను కూడా చాలా టైం తీసుకోవాలనుకున్నా కానీ ఇది నాకు ఆఫీస్ టైం కాబట్టి నాకు ఎక్కువ టైం కేటాయించలేకపోతున్నాను. చూస్తూ ఉన్నాను, తక్కువనే మాట్లాడి నేను ముగిస్తాను. శక్తి ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు. అంటే శక్తిని ఏ విధంగా రూపం చూసినా అది ఒక రూపం నుంచి ఇంకో రూపం వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే విద్య కూడా అలాంటిదే. విద్య అనేది ఎప్పటికీ కూడా నశించనిది. ఏ విధంగా నేర్చుకున్నా కానీ అది మనకి ఏదో ఒక రూపకంగా ఉపయోగపడుతుంటుంది. కాబట్టి సనాతన నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా చెప్పిన ప్రతి ఒక్కరు కూడా విద్యను ఆర్జించాలని చెప్తారు తప్ప వేరే వైపు వెళ్ళదని చెప్తారు. విద్య అంటే అది ఏ రూపకంగా అయినా కానీ మన చదువు పరంగా కానీ ఈ విధంగా కళ్ళ రూపం కానీ ప్రతి ఒక్కరు విద్యార్థి ఈ విద్యని నేర్చుకుంటూ ఉండడం వల్ల అతను మానసికంగా కాదు ఈ కళ వల్ల అతను ఆరోగ్యంగా కూడా వికసిస్తాడని మన పిల్లలు ఇప్పుడు నిరూపిస్తూ ఉన్నారు. నేను చూసినట్టయితే సమ్మర్ వెకేషన్ అంటేనే ఇంతకుముందు తాతమ్మల ఇంటికి వెళ్ళడము, నానమ్మల ఇంటికి వెళ్ళడము, అమ్మమ్మల ఇంటికి వెళ్ళి చేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాకుండా ఈ చదువుని ఈ విధంగా నేను కంటిన్యూ చేస్తూ మనకున్నటువంటి ఒక వైవిధ్యమైనటువంటి కళలు నేర్చుకోవడానికి ఇలాంటి సమీక్ష అకాడమీ వాళ్ళు ఈ సమీక్ష డ్యాన్స్ అకాడమీ వాళ్ళు చేసినటువంటి చక్కటి ఈ 30 రోజుల ఈ క్యాంప్ చూస్తామంటే ఒకటే గొడుగు కిందికి అందరూ వచ్చి పిల్లలకి 30 రోజుల్లో నేర్పినటువంటి విద్యను చూస్తే నాకు కూడా చాలా అభినందనీయమనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఏదో చదువు కావాలంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే వరకు అంటే డల్ అయిపోతూ ఉంటారు. మొత్తం వాళ్ళ ఎనర్జీ అంతా డల్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఆ విధంగా కనిపించేది. చేస్తామంటే ఇంకా వీళ్ళ ఎనర్జీ ఇంకా ఉప్పొంగిపోతామని ఇంకా ఎనర్జీగా ఇంకా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఎలాంటి కార్యక్రమం చాలా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చేయడం ఉండడం ఆ టీచర్ కానీ ఇక్కడ వీళ్ళు కష్టపడేటువంటి మాస్టర్స్ కానీ వాళ్ళు నేర్పిన విధానం చూస్తే నేను దానిలో గమనించాను. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా పిల్లల్ని కొత్త విద్యని నేర్చుకోవాలంటే కొద్దిగా కష్టంగా భావిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఇష్టంగా చేస్తూ ఇంత మంచిగా వాళ్ళు చేసినందుకు ఫుల్ ఎనర్జీగా ఉన్నారు పిల్లలు కూడా. పొద్దున్న నాకు తెలిసి 7:30కి స్టార్ట్ అయి ఉండొచ్చు, 8:00 స్టార్ట్ అయి ఉండొచ్చు. ఇప్పటికి 11 అవుతుంది కానీ 11:30 అవుతుంది కానీ ఇప్పటికి కూడా వాళ్ళ ఎనర్జీ ఇప్పటి వరకు తగ్గలేదు. కాబట్టి మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు మన పిల్లల్ని ఏదో ఇంతకుముందు వేరే పిల్లల్ని టీవీలో చూడడం లేకపోతే ఏదో మనం చూస్తూ ఉంటాం మంచి మంచి టాలెంట్ ప్రోగ్రామ్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. అది వేరే ఎవరో పిల్లలు చేస్తూ ఉంటే చప్పట్లు కొడుతూ ఉంటాం. ఈరోజు మన పిల్లలు కూడా మన కళ్ళ ముందర చేస్తుంటే ఆ ఆనందం ఎంతో మనం చెప్పరానేది. కాబట్టి ఈరోజు మన పిల్లలు ఇక్కడ ఈ స్టేజ్ల పైన చేస్తూ రేపటి దిన మనం కూడా అమెరికా టాలెంట్ షోస్ కానీ బ్రిటన్ టాలెంట్ షోస్లో కూడా మన పిల్లలు వెళ్ళే అవకాశం ఉంది. దీనికి మీకు ఖచ్చితంగా ఈ సమీక్ష డ్యాన్స్ అకాడమీ మీరు చూడండి. నేను ఈరోజు నేను మాట్లాడేది రేపు ఖచ్చితంగా నిజమవుతుంది. ఈ సమీక్ష డ్యాన్స్ అకాడమీ చూసుకోండి. ఈరోజు ఇంత చిన్నగా కనబడుతున్నా ఇన్ ఫ్యూచర్లో మీకు అడ్మిషన్స్ దొరికే అంత అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. మన ఏరియా ఉన్న పిల్లలు కూడా అంత టాలెంట్గా ముందుకెళ్తారని నేను వాళ్ళకు కూడా చెప్తూ నేను కోరుకుంటూ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను మరొక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీనివాస్ గారు. మా యోగా గురు యాక్చువల్లీ సార్ లాస్ట్ ఇయర్ సమ్మర్ క్యాంప్ వచ్చి మీరు ఎలాగైనా యోగాలో జాయిన్ అవ్వాలని సార్ నా వల్ల కాదు నేను చేయలేనంటే ఖచ్చితంగా మీతో అవుతుందని చెప్పి నన్ను 3 మంత్స్ ట్రైన్అప్ చేసి యోగాలో డిప్లొమా కంప్లీట్ చేసిన మా గురువు గారు. ఈరోజు మా గురువు గారి ముందు నేను ఈ విధంగా స్టేజ్ మీద ఉండడం ఐఎమ్ సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్.
సందర్భంగా శుభాకాంక్షలు, ప్రేమైనటువంటి విద్యార్థిని విద్యార్థులకి శుభాశీస్సులు. రామకృష్ణపూర్లో దాదాపుగా ఒక 10,000 మంది విద్యార్థిని విద్యార్థులు ఉంటారని భావిస్తే, ఈ కాన్వెంట్ హై స్కూల్లో ఒక 70 మెంబర్స్ ఇక్కడ శిక్షణ తీసుకున్నారు. అంటే మిగతా దాదాపు 9,000 మంది 100 మెంబర్స్ ఇక్కడ శిక్షణ తీసుకున్నారు. మిగతా 9,900 మంది విద్యార్థిని విద్యార్థులు ఇంటికి పరిమితమయ్యి టీవీలకు అతుక్కుపోయి గంటల తరబడి ఆటలు, సినిమాలు, సీకార్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు, ఆట్యూబ్లు అవన్నీ చూసి సమయాన్ని వృధా చేస్తున్నారు. అట్లా కాకుండా రామకృష్ణపూర్లోని ఈ విద్యార్థిని విద్యార్థులు 100 మంది తమలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడం కొరకు ఈ 30 రోజులు సమయాన్ని కేటాయించారు. సో ఈ చిన్న గ్రూపు, ఇది సింహం గ్రూప్ అండి. సింహాలు ఎప్పుడు కూడా సింగిల్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 9,900 మంది విద్యార్థిని విద్యార్థులు గొర్రెలు. గొర్రెలు అంటే బలహీనమైనటువంటి జంతువులు, అవి ఎప్పుడు కూడా కోతకోవాల్సిందే, చావుకోవాల్సిందే. కాబట్టి వారు సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వీరు 100 మెంబర్స్ సమయాన్ని సద్వినియోగం చేసుకొని, వీరు సింహాలు, అడవికి రాజులు, అంటే రేపు కాబోయే దేశభక్తులు, దేశం కొరకు సర్వోన్నతమైనటువంటి స్థితిలో ఉండి సేవలు అందించే మహాదేశభక్తులు. సో వీరందరికీ, మీ పేరెంట్స్గా మీరు సపోర్ట్ ఇస్తున్నందుకు నిజంగా మీకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మెరిసి గారు నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేశారు. ఇక్కడ ఏముంటుందిలే అని అనుకొని రావాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్న సమయంలో ఒక చిన్న మెసేజ్ పెట్టారు. రాత్రి కూడా అరే మళ్ళీ మెసేజ్ పెట్టారని చెప్పి వచ్చాను. మనకి ఉగాది అప్పుడు షడ్రుచులు అనుభవించాం, తీపి, వగరు, ఉప్పు, పులుపు, కారం. ఆ విధంగా ఈ కార్యక్రమంలో నిజంగా అన్నీ ఉన్నాయి. భరతనాట్యం ఉంది, క్లాసికల్ డ్యాన్స్ ఉంది, ఫోక్ డ్యాన్స్ ఉన్నాయి, తర్వాత వెస్ట్రన్ డ్యాన్స్ ఉంది, యోగా ఉంది, కరాటే ఉంది, అన్నీ ఉన్నాయి. నిజంగా ఈ మెడిసిన్ అనేది, ఇది నాకు చాలా ఆనందాన్ని వేసింది. నాకే కాదు, ఇక్కడ మీ కూర్చున్న వారికి కూడా చాలా చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇది 6 నెలల వరకు మనకి మంచి మాత్రలాగా పనిచేస్తుంది, ఇమ్యూనిటీ బూస్టర్. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు. దయచేసి వచ్చే సంవత్సరం యేసును కూడా పెట్టండి, వచ్చే సంవత్సరం యేసును కూడా పెట్టండి. గాడ్ ఫర్ ఆల్, నేను అబ్జర్వ్ చేశాను, రాముడు, కృష్ణుడు అందరు ఉన్నారు. సో నెక్స్ట్ ఇయర్ కనీసం ఒక పాటకి మీరు యేసుని జత చేయాల్సిందే కోరుతున్నాను. అంతేకాకుండా శ్రీనివాస్ గారు వచ్చారు మధ్యలో, సార్ మీకు స్నాక్స్ కావాలని. ఇంత అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి ఫుడ్ ఇస్తున్నారు, మాకు స్నాక్స్ అవసరమా? సాయంకాలం వరకు మాకు మీరు చిన్న బిస్కెట్ ఇవ్వకపోయినా మేము ఇక్కడ కూర్చుండే ప్రదర్శన మీరు ఇచ్చారు. చాలా అభినందనీయము, చాలా అద్భుతము, చాలా ఆనందదాయకము, ఆశ్చర్యదాయకం. ఏ సినిమా అయినా పాస్ కావాలంటే హీరో హీరోని బాగా యాక్ట్ చేయాలండి, బాగా యాక్టింగ్ చేయాలి. స్టోరీ లేకున్నా పర్వాలేదు, కానీ ఒక కార్యక్రమం హిట్ అవ్వాలంటే యాంకర్. సో మేడం గారు అద్భుతమైనటువంటి యాంకర్ తోటి ఈ సినిమాను, ఎందుకంటే ఆల్రెడీ స్టోరీ బాగుంది, యాంకరింగ్ బాగుంది, ఈ సినిమా సూపర్ హిట్ అలా నో డౌట్. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, మంచిర్యాల్లో 4 గోడల మధ్య 15 రోజుల శిక్షణ ఇస్తూ వేలకు వేల ఫీజులు వసూలు చేస్తూ అక్కడ ఏమి నేర్పిస్తలేరు. నిజంగా మీరు కేవలము 999 రూపాయలకు నెల రోజులు ఇంత విశాలమైనటువంటి ఒక ఆశ్రమ వాతావరణం ఉన్నటువంటి ఈ వేదిక పైన అద్భుతంగా ఫలాపేక్ష లేకుండా సేవలు అందించి ఇంతమంది విద్యార్థిని విద్యార్థులకి తమలో ఉన్నటువంటి నైపుణ్యాలు వెలికితీసినటువంటి సమీక్ష ఆర్ట్స్ అకాడమీ మెరిసి అండ్ శ్రీనివాస్ టీమ్కి నిజంగా మనం ఒకసారి చప్పట్ల ద్వారా అభినందనీయం. జీవితంలో చదువు అనేది ఒక భాగమేనండి. నేను చదువుకున్నాను, చిన్న కార్ మెయింటైన్ చేస్తున్నా. చదువుకోలేని వాళ్ళు చాలా పెద్ద పెద్ద కార్లు మెయింటైన్ చేస్తున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు, చాలా
సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారు. చదువు అనేది కేవలం జీవితంలో ఒక భాగం మాత్రమే. ఇక్కడ నేర్పినటువంటి ఈ స్కిల్స్, నృత్యం తీసుకోండి, కరాటే తీసుకోండి, యోగా తీసుకోండి, ఇంకా ఏదైనా రంగం తీసుకోండి, ఆ స్కిల్ తోటి జీవితంలో మనము ఆర్థికంగా అభివృద్ధి చెందొచ్చు, ఒక హుందాగా జీవించవచ్చు. మీకు మంగ్లి తెలుసా? మంగ్లి తెలుసా? ఏం చదివింది ఆమె? ఏం చదివింది ఆమె? పాటకునూరు ఎంత ఉత్సాహంగా ఉరుతలేసి స్టెప్స్ వేస్తారు. ఆమె ఇక్కడ వస్తే మనకు అపాయింట్మెంట్ దొరుకుతుందా? అంటే స్కిల్, ఆమెలో ఉన్నటువంటి నైపుణ్యం స్కిల్ వెలికి తీసింది. అట్లాగే సచిన్ టెండూల్కర్ ఏం చదివాడు? ఏం చదవలేదు. మీకు తెలుసు ఆయన స్టోరీ. ఈ విధంగా విద్యార్థిని విద్యార్థులు రామకృష్ణపురే కాదు, ఇక్కడ ఎక్కడెక్కడికి వచ్చారు అది నిజంగా అభినందనీయం. మీరంతా సింహాల గ్రూపు, మిగతా చాలా మంది విద్యార్థిని విద్యార్థులు గొర్రెల గ్రూపు. కాబట్టి విద్యార్థిని విద్యార్థులకి మీరు తల్లిదండ్రులు ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నందుకు నిజంగా మీకు అభినందనీయం. మీ అందరికీ మరి ఈ ఆల్ఫోన్సా కాన్వెంట్ స్కూల్, చాలా స్కూల్స్ మా హిందూ స్కూల్సే యోగాను వ్యతిరేకిస్తూ ఉంటాయి ఆర్గనైజేషన్స్. మరి ఇక్కడ ఒక కాన్వెంట్ మైనారిటీ స్కూల్, ఒక రాముడు వచ్చిన, కృష్ణుడు వచ్చిన, ఇక్కడ అందరికి వచ్చిన నిజంగా వారు చాలా ఉదారమైనటువంటి స్వభావంతో ఆస్వాదిస్తున్నందుకు నిజంగా ఈ సంస్థకి నేను ధన్యుణ్ణి, శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కాబట్టి డియర్ పేరెంట్స్, ఈ కార్యక్రమం ఇంతటితో ఆగకుండా ఈ సంవత్సరం 100 మంది, నెక్స్ట్ ఇయర్ 100ల మంది విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ జమై తమలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీయడం కొరకు మీరే కాకుండా మీ పక్క వారి, మీ ఫ్రెండ్స్కి మేము ఆల్రెడీ ఈ యూట్యూబ్ ద్వారా, ఈ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి భవిష్యత్తులో ఈ కాన్వెన్సా హై స్కూల్లో సమ్మర్ క్యాంప్ అంటే అడ్మిషన్ దొరకకుండా చేయాలి మనం. ఎందుకంటే వీళ్ళు కర్మ ఫలాపేక్ష లేకుండా సేవలు అందిస్తున్నారు. 99 రూపాయలు, 999 రూపాయలు ఎంత అండి? మంచాలు ఒకసారి వెళ్తే పుట్టినే ఖర్చు అయిపోతాయి. 30 రోజులు ఇంత ఎండకు శ్రమిస్తూ కష్టపడుతూ నిస్వార్థంగా పిల్లలలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీస్తున్నటువంటి మరొకసారి సమీక్ష ఆర్ట్స్ అకాడమీకి మరియు వారి కోఆపరేట్ చేస్తున్నటువంటి ఈ కాన్వెంట్ హై స్కూల్కి శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు యోగా మాస్టర్ అయి కాకుండా మాటల మాంత్రికులు కూడా అని ప్రూవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ దయచేసి అందరూ పార్టిసిపేట్ చేయాలి. కర్ణాకర్ గారు, ఫాదర్ గారు, సిస్టర్స్, శ్రీనివాస్ గారు అందరూ కూడా. మాధవి, నెక్స్ట్ మాధవి రామా. యాస్, చక్కటి కూచిపూడి డాన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే చక్కటి కృష్ణుడిగా వేసి కూడా మిమ్మల్ని అలరించింది, చూసారా? కృష్ణుడి గెటప్. లలిత, నెక్స్ట్ చేశారు వాళ్ళన్నీ కూడా నేర్చుకున్నారు, అన్ని ఈవెంట్స్ లో పర్ఫామ్ చేశారు, చక్కటి ప్రదర్శన ఇచ్చారు. అని నెక్స్ట్ వస్తుంది లలిత. లలిత పేరెంట్స్ ఉన్నారా క్లాస్? ఎక్కడ ఉన్నారు అందరు పేరెంట్స్ కూడా? మీ పిల్లలను చూసుకోండి. నెక్స్ట్ కూచిపూడి రంగంలో ఇప్పుడు మనం ఇస్తున్నామండి. కూచిపూడిలో ఏమి షణ్ముక శ్రేష్ట. నెక్స్ట్ షణ్మిత శ్రేష్ట. దుర్గా దామిని, మీరందరూ చేయదు. దుర్గా దామిని ఉందా? రామ్, వై అద్రితి, వై అద్రితి, వై అద్రితి. Thank you.
సన్మానపు దుప్పట్లు. మీరు ఇంకా చప్పట్లు కొట్టి వాళ్ళందరూ సంతోషిస్తారు. మీరు ఏదో సాధించాం అనుకుంటారు, ఇంకా కూడా సాధించాలి అనుకుంటారు. అది మీ మనసులో అన్విత.
సమీక్ష.
సార్ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఎట్లుంటుందో అని ముందే తెలుస్తే. థ్యాంక్ యూ సార్. డాక్టర్ సుమన చైతన్య మేడం, తను ఫిజియోస్ మోటివేషన్ స్పీకర్ అండ్ కేసీజీ ట్రైనర్. మళ్ళీ తర్వాత తను కస్తూరి బా ప్రిన్సిపల్. మేడంకి నేను ఇన్వైట్ అంటే నేను ఒకరోజు క్లాస్కి వచ్చారు, తను సెక్షన్ తీసుకున్నారు. మెస్సీ నేను ప్రోగ్రామ్ రోజు నేనే ఉండి దగ్గర చూసుకుంటా అని చెప్పారు. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా శ్రీనివాస్ సార్ కూడా, సార్ యోగి ఒక మాట అడగగానే నేను వస్తానని చెప్పి చాలా మంచిగా దాదాపు 200 ఓవర్స్ సెక్షన్ తీసుకున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే అడగకుండానే అమ్మ అన్నం పెట్టారు, కానీ నాకు అడగకుండానే అన్ని అందజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా గురువు యొక్క మానరింగ్ అండి, సమీక్ష ఆర్ట్స్ అకాడమీ ఆర్ట్స్ ఆఫ్ లైఫ్. సో డాక్టర్ ఎల్వి మోక్షిందే గారు వేదిక మీదకి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న మా సిస్టర్ అండ్ ఫాదర్ ప్రతి ఒక్కరు. సో అన్నయ్య, నేను అన్నయ్యనే పిలుస్తాను, గురువు గారు కదా. ఈ అన్నయ్య నా సిస్టర్ నాటకం. సో నా ఫాదర్ లేదు, ప్రజలు లేదు. ఒక ఫాదర్ని ఒక బ్రదర్ని దేవుడు నాకు కళారంగంలో కలిపాడు. సో అన్నయ్య నా బ్యానర్లోకి వచ్చినాకనే డాక్టరేట్ వచ్చేస్తున్నాను. ఓకే, సో తప్పకుండా. సో మా అన్నయ్య గారు, తను దాదాపు ఒక ముస్లిం అయ్యండి, కళా జీవితానికి తన జీవితాన్ని అంకితం చేశారు. సో స్టీల్ నిన్న కూడా లాస్ట్ ఇయర్లో ఒక ఎగ్జామ్ రాసి ఈరోజు ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేసుకొని మా కోసం వచ్చారు, ఫోర్స్ చేశాను, డిమాండ్ చేశాను కంపల్సరీ ప్రోగ్రామ్ చేయాలి అనేసి. సో తన ఎగ్జామ్ని కూడా క్యాన్సల్ చేసుకొని రేపటికి పోస్ట్పోన్ చేసుకొని వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. రండి, ఈరోజు చేసిన కరాటే కట్ట డిఫెన్స్. సో సార్
సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రాహుల్ మా తమ్ముడు. చూసారా ఎందుకంటే గట్టి సౌండ్ వేసా నేను యోగా అండ్ ఓకే. సో మా అడ్వాన్ సాధనాలు కర్రసాము అండ్ మేము ఇద్దరము సార్ స్టూడెంట్ రాహుల్ గారు, మెర్సి గారు, స్వామి వివేకానంద యోగా ఫస్ట్ నుంచి సర్టిఫైడ్ యోగా టీచర్స్. రాహుల్ గారిని నేను చాలాసార్లు బాధించాను, కానీ ఈరోజు ఆ రోజు కృష్ణుడికి అర్జునుడికి కృష్ణుడి విషయంలో ఏ విధంగా చూపించాడో ఈరోజు మన అందరికీ చూపించాను. నిజంగా బ్లెస్సింగ్స్ అందరి తరఫున. ఇంకా మెర్సి గారికి తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. థ్యాంక్ యూ. నా కోసం మాట్లాడి తను క్రైస్ట్ స్కూల్ స్టూడెంట్, క్రైస్ట్ స్కూల్లో తను యోగా అండ్ కరాటే చెప్తున్నారు. తర్వాత మేము యోగాలో పరిచయం అయి మా ఫాదర్తో మాట్లాడటప్పుడు ఎన్ను మెర్సి నేను మాట్లాడి పంపించాక అన్నారు. నేను కూడా మాట్లాడచ్చు, నేను మా ఫాదర్ మాట్లాడారు. సో హ్యాపీ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అభిషేక్, తను సినీ ఇండస్ట్రీ కొరియోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నాడు. తను వెస్టర్న్ బ్రేక్ డాన్సర్ అండ్ కరాటే మాస్టర్ కూడా. తను రాహుల్ కూడా కరాటే యోగా అడ్వాన్స్ ఆటగా కలిసాం. తను వెస్టర్న్ అండ్ గో కరాటే. రాహుల్ థ్యాంక్ యూ సో మచ్. సారీ అభిషేక్, థ్యాంక్ యూ సో మచ్. శృతి మ్యామ్, ప్లస్ ఆల్ కాన్సర్ గవర్నమెంట్ హై స్కూల్లో తను ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేస్తున్నారు. నేను ఒక మాట అడగగానే మా రామకృష్ణపురం పట్టణ ఎస్ఐ సార్ గారు మా కోసం ఇంత టైంను కేటాయించి మమ్మల్ని అందరినీ ఇంత మంచిగా ప్రోత్సాహం చేసి అందులో మీరు ఒక మాట అన్నారు. అందులో మీరు నెక్స్ట్ టైం ఈ అకాడమీలో అడ్మిషన్స్ ఉండకుండా జరుగుతున్న ఒక పెద్ద బ్లెస్సింగ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్, మీకు ఒక చిన్న ఆనర్. మా ఫాదర్, యాక్చువల్లీ ఫాదర్ రేపు రావాలి మా కోసం ఈ ప్రోగ్రామ్ కోసం చేయడానికి తన డేట్ ముందు చేసుకొని. సో తప్పకుండా ఈరోజు తగినంతా చెల్లి ఇదే కాదు, ఫాదర్ మంచి సింగర్, మంచి కళాకారులు, కళను పోషిస్తారు. ఎక్కడో ఎలా ఉన్నారని మాకు ఆ సెక్షన్ వల్లనే తెలిసింది. వేరే ఒక సెక్షన్కి వెళ్ళి
ఉంటారు. చూసారు కదా కళలను ఎంకరేజ్ చేస్తారు. అలాంటిది ఏమి ఉండదు పిల్లలకు ముందుకు తీసుకెళ్ళడం. సో మదర్ థ్యాంక్స్ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీ సాయిబాబా నాటక కళా మండలి గురువు గారు తప్పకుండా రావాలి కదా, మీరు లేకపోతే ఎలా? సో తను ఒక కళాకారుడు, అసలు తన టాలెంట్ బాగుండా ఉండదు. వెయిట్ వెయిట్ పిల్లలు, వెయిట్ వెయిట్ వెయిట్. థ్యాంక్ యూ నాన్నగారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దుర్గా అన్న ఎక్కడున్నావు, రావాలి. బ్లెసింగ్ సిస్టర్, బ్లెసింగ్ సిస్టర్ సార్ రావాలి. దుర్గా అన్న, సో నేను ఎప్పుడంటప్పుడు కాల్ చేయగానే నాకు ఏమన్నా సాధ్యమైనప్పుడు వెంటనే ఉంచుకొస్తాడు అన్న. యాక్చువల్లీ లాయర్ ఈ క్యాంప్లో తనే బెస్ట్ ప్రైజ్ చెప్పాలి, కానీ తనకి హెల్త్ బాగాలేక రాలేదు. నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సుశాంత్, తను ఒక క్యాంప్కి పెద్దగా వాలంటీర్గా ఉండి నన్ను సపోర్ట్ చేసి మా కోసం కొంచెం ముందుండి నడిపించి నాకు వచ్చేసినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండాలంటే చాలా కష్టం అమ్మా. లేదా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుల్లో ఎంకరేజ్ చేయాలంటే ఉండాలండి. అందరూ ఇదంతా చేస్తున్నారంటే ఎంత సంపాదిస్తున్నారు, ఏం వచ్చిందంతా కళ అంటే ఇదే రూట్లో వెళ్తారు. సో నా మాట పద్ధతి తీరే ఇలానే ఉంటుంది, మీరే ఆలోచించండి. 999 ఇందులో ఒక్కొక్క శిక్షణ జాయిన్ అయిన వాళ్ళు 300 400, మీరు ఒకసారి 100 x వాళ్ళు ఇచ్చిన మనీ క్యాల్కులేట్ చేసుకొని వాళ్ళ చేతిలో ఉన్న మెమోతో సబ్మిట్మెంట్ ఈరోజు చేసిన అరేంజ్మెంట్స్ మా గురువులకు ఇచ్చిన నేను ప్యాకేజ్. సో ఒకసారి మీరు క్యాలిక్ చేసుకొని డబ్బులో వర్క్ చేస్తున్నారా ఏమో అంటున్నారు. ఏంటంటే యాక్చువల్ ఒకప్పుడు రామకృష్ణ పిల్లనే కళాకారులు ఎక్కువ, నేను ఒక కళాకారు కూర్చుంది. సో మా నాన్నగారు ఈ రోజు తను లేరు, తను చనిపోయారు. తను ఒక కమ్యూనిస్ట్ లీడర్ అయ్యింది, తను డబ్బు ధరువు అయింది, మంచి కళాకారుడు. సో ఈ జీ చక్కడి నుంచి వచ్చింది. సో ఇప్పుడు నాకు కొంత కుదిరినప్పుడు మా మాస్టర్స్ పెట్టుకోవడం చేయడం జరుగుతుంది. సో ఇదేదో సమీక్ష యాక్స్ అకాడమీ ఆర్ట్స్ ఆఫ్ లైఫ్. సో ఇదేదో టైం పడలేదు అనిపించిందా? మనం ఎలా మనిస్తే అలా రెడీగా ఉంటారు. ఈ 1 మంత్ చాలా మంది ఏమంటారు వండర్ దాకి అటు ఇటు వెళ్ళుండొచ్చు, కానీ వీళ్ళు ఒక వెస్టర్న్, ఒక ఫోక్, ఒక బ్రేక్, ఒక భరతనాట్యం, ఒక అదర్ స్టేట్, ఒక కర్రసాము, ఒక అడ్వాన్స్ ఆసన, కరాటే, మార్షల్ ఆర్ట్, స్పోకెన్ ఇంగ్లీష్ స్కిట్ వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు. మీకు మధ్యలో యాడేయను. ఇప్పుడు ఒక సాంగ్ పాడతారు మీ ముందు, వినండి. అది వాళ్ళు రాస్తుంది, వేద, అమూల్య, అనుశ్రీ, హైందవి. సో వీళ్ళంతా కలిసి రాసుకొని అంటే వాళ్ళలో అలాంటి టాలెంట్స్. సో పేరెంట్స్ అందరూ చదువు మనిషికి చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు కళలుంటే ఎలాగైనా ఎక్కడైనా కనిపిస్తారు. శ్రీ బిడ్డ చూసారా సాంగ్ ఎలా పాడిందో, తను ఒక సంగీతం నేర్చుకుంటుంది. మీకు ఒక చిన్న విషయం షేర్ చేసి నేను ఆ ఫోటో సెక్షన్ ముగించుకొని నెక్స్ట్కి వెళ్తాను. మా సార్ వాళ్ళు
వన్నా లేని స్వయం నమస్కారం చేస్తారు. అందుకే వీరి యొక్క ఇనుప కండరాలు ఉక్కు నరాల్లాగా ఉన్నటువంటి శరీరం తయారైంది. స్వామి వివేకానందుడు చెప్పాడు, పిడికిన మంది నాకు ఇనుప నరాలు ఉక్కు కండరాలు ఉన్నటువంటి వ్యక్తులు లభిస్తే ఈ దేశ చరిత్ర మార్చేస్తా అని చెప్పాడు. సో 108 స్వర్య నమస్కారం ఏంటంటే నాటే జో. సో గాడ్ బ్లెస్సింగ్. ప్లీజ్ అందరూ కూర్చోండి. తెలంగాణ సాంగ్ టీమ్ రెడీయా?
Aradhya. High School. Today I'm standing before you to share about my summer camp memories. First, what is summer camp? Summer camp is not only a place to have fun, but also a great place to learn new things. Also, it affects the child in a lot of positive ways. There are ways for children to stay away from technology. In this summer camp, I learned dance, karate, advanced asanas, karasamu, spoken English, folk and classical dance with lot of fun. Hey, Rahul. Many of us have really fantastic and beautiful memories of summer camp. Thank you, Samiksha Arts Academy, for giving me this wonderful opportunity. Thank you. Bye.
గురించి చాలా నేచురల్ దివానికి కొరియోగ్రఫీ రౌండ్ వరకు సెలెక్ట్ అయ్యి సో చిన్న ఛాంపియన్ తో తిరిగి వచ్చిన వాళ్ళు. అండ్ నెక్స్ట్ అమూల్య, దీక్షిత, అభి వదిలేసి వెళ్ళిపోవడమేనా, అయితే చెప్పేదా కావేరా. సో వీళ్ళు ఇక్కడ చేసే వాళ్ళు క్లాసికల్, వెస్టర్న్, బ్రేక్, ఆల్మోస్ట్ వాళ్ళంతా క్లాస్ ఫస్ట్ వస్తే 90 అబోవ్ క్రాస్ ఉంటుంది. ఐ హార్ట్లీ వెల్కమ్ వన్స్ అగైన్ ప్రతి ఒక్క పేరెంట్కి పాదాభివందనం. థ్యాంక్ యూ. నిజమండి, ఏం చెప్పినా చెప్పకుండా లైఫ్లో సారీ, థ్యాంక్ యూ. ఇవి రెండు ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఉంటారు, డబ్బు లేకుండా ఎక్కడైనా గెలుస్తారు. గెలుస్తారు, ఎస్ మ్యామ్. రాలేదు త్వరగా, కొంచెం టీస్ ఏడుపు వస్తుంది. సో చాలా కనెక్ట్ అయిపోయాం. ఈ ఇయర్ ఏమంటారు మేడం, బ్లెస్ అమ్మ, నేను బ్లెస్ అమ్మ అంటాను కదా, భాగ్యమ్మ, బ్లెస్ అమ్మ, బ్లెస్ అమ్మతో మాట్లాడి నెక్స్ట్ మంత్ వచ్చి నెక్స్ట్ ఇయర్ ఇక్కడే మార్నింగ్ నుంచి ఇంటికి వెళ్ళడం రావడం వద్దట, రోజు ఒక బోరి పోయి బ్యాచ్ తో. వాళ్ళు కూడా చిన్న వాళ్ళు తక్కువ ఉంటారు. బాబు అని చెప్పాం కదా హీరో, ఎందుకు పోవాలి సినిమా మాస్టర్, ఎందుకు పోవాలి, పోను పోను. సో మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు రాధిక, వాళ్ళ పిల్లలు ఇద్దరు క్యాంప్ కోసమే ఇక్కడ ఉన్నారు. యోగ్య, యోగ్య బ్రదర్, నేను ఇట్లనే పిలుస్తాను వీళ్ళ పేర్లు తెలియక. తర్వాత వినూపన, హరిత టీచర్ వాళ్ళ ఆడపడుచు పిల్లలు. సో క్యాంప్ కోసం మా కోడలు, తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, తను కూడా క్యాంప్ కోసమే. ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే అవుటర్స్ చాలా ఉన్నారు క్యాంప్ కోసం ఇక్కడికి వచ్చి ఈ ఊర్లలో ఉండి. సో ఈరోజు నేనైతే ఫస్టే ఫిక్స్, ఎవరు వచ్చినా రాకున్నా డైలీ గ్రౌండ్లో కష్టపడుతున్నాం. 10 వేసుకొని సౌండ్ పెట్టుకొని ప్రోగ్రామ్ చేసుకుంటాం, నా కాన్సెప్ట్ అంతే. ఎవరి కోసం మన ప్లాట్ఫామ్ ఎవరు ఇయ్యారండి, మన ప్లాట్ఫామ్ మనమే వేసుకోవాలి. మనల్ని ఎవరు హీరో అని చెప్పరు, మనల్ని ఎవరు మీరు ఇది అని చెప్పరు, మనది మనమే ప్రూవ్ చేసుకోవాలి. ఇది నేను మా నాన్న దగ్గర నేర్చుకుంది, నా లైఫ్ అంతా క్యాథోలిక్ సిస్టర్స్ దగ్గర నేర్చుకున్న లైఫే. నేనంతా గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ స్టడీ. సో నేనంతా హాస్టల్స్లో ఉండి జర్నీ చేసి ఇప్పుడు నాకు వచ్చిన ఈ డ్యాన్సే కానీ యాంకరింగే కానీ ఏదైనా కానీ నేను చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి లేచుకున్న లైఫే. సో ఆ యాక్టివిటీ వల్లనే నేను ఈరోజు ఇక్కడ బ్రైట్గా కనిపిస్తున్నాను. సో ఇది విషయం. సో నన్ను ఇంతగా ప్రోత్సహించిన ప్రతి ఒక్క పేరెంట్కి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ లార్డ్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ చిల్డ్రన్. సో వాళ్ళు తిని కాసేపు అయ్యాక వస్తారు, మీరు మళ్ళీ వచ్చి పికప్ చేసుకోండి వాళ్ళని, అయితే ఇప్పుడు రమ్మనకండి. లాస్ట్ డే, ఒక చిన్న అనౌన్స్మెంట్ కాదు, అక్కడ మీరు మాత్రమే డాన్స్ చేస్తారా పాపం, అక్కడ కూర్చున్న లేడీస్ ఏం పాపం పేరెంట్స్ అందరు రావచ్చు. ఎస్, ఒక చక్కటి తెలంగాణ పేరెంట్స్ అందరూ మళ్ళీ మా బ్లెస్ ఆల్ ఫాదర్ గవర్నమెంట్ టీచర్స్ అందరు నేను ఇన్విటేషన్ గానే వచ్చారండి, థ్యాంక్ యూ సో మచ్. బట్ లాస్ట్ నాట్ లీస్ట్, సో అందరినీ మర్చిపోయాననేసి ఎవరేమీ అనుకోవద్దు దయచేసి. మా టీచర్స్ అందరు కూడా వెల్ సపోర్టర్, ఏది ఇన్ఫార్మ్ చేసినా కూడా. అండ్ మా స్కూల్లో పనిచేసే మా అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, మహేష్ అన్నయ్య వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ ఎవ్రీడే మా పిల్లల కోసం చాలా వర్క్ చేశారు. నాకు అక్కలందరి నేమ్ తెలియదు. చదువు విద్య రెండు వేరు వేరు అనే విషయం నాకు చాలా క్లారిటీగా అర్థమైంది. చదువు అంటే కేవలం విద్య మీన్స్ నైపుణ్యం, చాలా వెరైటీ వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ రకాల టాలెంట్ అది. ఈ రోజు అందరినీ మనం చాలా ఓపెన్ గా కరాటే, స్పోకెన్ ఇంగ్లీష్, యోగా, మార్షల్ ఆర్ట్స్, డాన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్స్, కూచిపూడి, భరతనాట్యం, వెస్ట్రన్, ఫోక్, ఇవన్నీ కేవలం వెస్ట్రన్ అని కాదు, నేను చదువు విద్య వేరు వేరు నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ వెరీ లాట్. అలాగే మాస్టర్స్ మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి, మా పిల్లల్ని ఇంత చక్కగా మీరు డిఫరెంట్ స్టైల్ చూపించారు. థ్యాంక్ యూ అలాట్ ఎవ్రీవన్. మేడం ఫుల్ సపోర్టెడ్, వాళ్ళ పాప గురించి ఏదైనా అవ్వాలి అయిపోవాలి. తను తవకల్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నారు. మేడం వాళ్ళ పాప ఐషు కరాటే, స్టడీ అన్ని పర్ఫెక్ట్. మా క్యాంప్లో ఉన్న ఎవ్రీ స్టూడెంట్ మంచి ర్యాంకర్, మంచి టాపర్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు Let's go.
ఇక్కడికి విచ్చేసినటువంటి మన పత్రికా మిత్రులు సూర్య రిపోర్టర్ శ్రీనాథ్ గారిని ఒకసారి
సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనే గగనమలే విజయభవ విజయభవ భాస్వరం రగిలించే రాత్రిని మదిరచ్చిపోయలే రోషమే గగనమలే విజయభవ విజయ భవ